ఓకే, మరి ఇప్పుడు గుడ్ ఫుడ్ లో కీరా పుదీనా జ్యూస్. రాజు గారు, కీరా పుదీనా జ్యూస్. అవునండి. అంటే మనం ఇదివరకు చాలా రకాలుగా చూపించాము, కానీ అదేంటంటే పుదీనా ఫ్లేవర్ తో లేదంటే కీరా సలాడ్స్ లో ఎక్కువ కదా. అవునండి. ఇప్పుడు వెరైటీగా కీరా ఇంకా పుదీనా కాంబినేషన్ లో జ్యూస్ అండి. ఇది ఎలా ఉంటుంది జ్యూస్? కొంచెం పుదీనా ఘాటుతో ఉంటుంది. పుదీనా ఫ్లేవర్ కొంచెం చల్ల చల్లగా, కీరా కొంచెం మనకు చల్లగానే కాబట్టి అదే కీరాకి టేస్ట్ అనేది ఏమి స్పెషల్ గా ఉండదు కాబట్టి కొంచెం పుదీనా ఫ్లేవర్ యాడ్ చేస్తుంటే బాగుంటుందా. సమ్మర్ కు చాలా బాగా పనిచేసే జ్యూస్ అన్నమాట. ఓకే ఓకే, మరి కీరా పుదీనా జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కీరా పుదీనా జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీరా దోస ముక్కలు 2 కప్పులు, తరిగిన పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని. రాజు గారు, జ్యూస్ చేసేస్తారా? ఓకే అండి. ఒక మిక్సీ జార్ లో గింజలు రాకుండా కట్ చేసుకున్నాను అండి. గింజ వస్తే పల్ప్ అనేది కొంచెం వస్తుంది కదా, సాఫ్ట్ గా అయిపోతుంది. బాగా మంచి లేతగా అలా ఉంటే గింజలు సపరేట్ అవనవైతే అలా మనం వేసేసుకో, కలిసిపోతాయి. పుదీనా, కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి. ఓకే, దీంట్లో ముందుగా కొంచెం వాటర్ పోసేసి తర్వాత మిక్సీ పట్టి కొంచెం అంటే ఫైన్ గా అయిన తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. రెడీ అండి. దీన్ని ఏం వడగట్టుకోకర్లా? అక్కర్లేదండి. కొంచెం మనకి ఆ మధ్యలో పీసెస్ ఉన్నా కూడా అలా తాగుతుంటే మధ్యలో అవి తగులుతున్నా బాగుంటుంది కదా. పుదీనా రాజుగారు, సమ్మర్ లో ఇది చాలా మంచి జ్యూస్ కదా. అవునండి. ఎందుకంటే కీరా ఆల్మోస్ట్ సమ్మర్ లో అందరి ఇళ్లలో ఉంటుంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి కీరా ఎక్కువ తింటూ ఉంటారు. సో హ్యాపీగా ఇలా జ్యూస్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా మనం కీరాని తీసుకోవచ్చు. ఎందుకంటే ఊరికి అలా తిని తిని కాస్త బోర్ కొట్టినా ఉట్టి ముక్కలు ఇలా అయితే బాగుంటుంది. అండ్ ఇది స్వీట్ గా కూడా కాకుండా కొంచెం హాట్ హాట్ గా ఉండేలా ఉంది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అనుకుంటా. అవునండి. ఐస్ క్యూబ్స్ అండ్ అలాగే ఫైనల్ గా ఇంకొంచెం పుదీనా. ఓకే, సో మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కీరా పుదీనా జ్యూస్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో కీరా దోస ముక్కలు, తరిగిన పుదీనా, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి మిక్సీ పట్టాలి. దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని అవసరం అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీరా పుదీనా జ్యూస్ రెడీ.